అంటే టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చేశారు కాబట్టి మేము దానికి రివెంజ్ లాగా తీర్చుకోక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది అనేది ఒక వర్షను. మేమేం చేసాం సార్, గతంలో చాలా మందిని చాలాసార్లు చాలా విధాలుగా వేధించారు మా ఎమ్మెల్యేలని మా వాళ్ళని. అది తప్పు తప్పు. మేము ఎక్కడా కూడా, నేను మళ్ళీ చెప్తున్నాను, మేము ఎక్కడా కూడా వ్యవస్థల్ని మీరలేదు. ఆ స్థాయిలో తేడా ఉండొచ్చేమో అండి. లేదు లేదు, మేము ఎక్కడా వ్యవస్థల్ని మీరేటువంటి పరిస్థితే లేదండి. ఇంకోటి ఎందుకని అంత మాట్లాడుతున్నాను, మా మా పార్టీకి చెందినటువంటి నాయకులే ఎక్కడన్నా ఫ్యాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటే ఆ నాయకుల మీదే పోలీసుల్ని చర్యలు తీసుకోమని చెప్పిందే మా నాయకుడు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడన్నా అట్లాంటివి చూసినా సరే. సో విఆర్ ఒకటి చెప్తాను, చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి వ్యవస్థలకు చాలా గౌరవిస్తాడండి, అది అందరికీ తెలుసు. బియాండ్ పాలిటిక్స్ ఆయన వ్యవస్థలకు చాలా గౌరవిస్తాడు. అండ్ ఇంకోటి ఆయన ఎప్పుడు కూడా దిగజారుడు రాజకీయాలు చేయడండి, చాలా చాలా ఒక ఒక డీసెంట్ పొలిటీషియన్ ఆయన. ఇవాళ అంత డీసెంట్ పొలిటీషియన్ని కూడా ఎంత అవమానిస్తున్నారు అనేటువంటిది మనం అందరం చూస్తూనే ఉన్నాం. సో ఖచ్చితంగా ఆయనకి ఫాలోవర్స్ ఉంటారు కదండి, వాళ్ళకి బీపీలు వస్తాయి కదండి. యాజ్ సింపుల్ యాజ్ దాట్ సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి మా పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు ఏమన్నాడు? అవును, నన్ను అన్నారు నా కార్యకర్తలకు బీపీలు వచ్చాయి అన్నాడు. మన వల్ల నేను వంశీ ఏమన్నాడు? అవును, నన్ను అన్నారు నా వాళ్ళకి కోపం వచ్చింది అందుకే వచ్చాము దాడి చేసాం అన్నాడు. నీకే కార్యకర్తలు ఉన్నారు, నీకే ఫాలోవర్స్ ఉన్నాయి, వాళ్ళకే బీపీలు ఉన్నాయా? నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే, బీపీలు లేవా? మాకే మేమేం కార్యకర్తలు లేదు, అదే తేడా అంతే. సార్ సార్ ఒక విషయం చెప్తాను, గుర్తుపెట్టుకోండి, పవర్ స్టేజ్ ఇన్ యువర్ మైండ్. మేము వ్యవస్థకి గౌరవం ఇస్తాం, చట్టానికి గౌరవం ఇస్తాం కాబట్టి ఇప్పటికీ చెప్తున్నాను నేను, మేము వాటికి లోబడే మేము ఉంటాం. మా నాయకుడు మాకు ఇచ్చినటువంటి ఒక ఇన్స్ట్రక్షన్ అది. ఇంకో విషయం చెప్తానండి, నేను ఒక తప్పుడు పదజాలం వాడాను అనుకోండి శ్రీనివాస్ గారి ఇంటర్వ్యూలో, నేను నా నాయకుడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తప్పు చేస్తే నా నాయకుడికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. బూతులు తిడితే నా నాయకుడికి నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. తెలుగుదేశం పార్టీలో, వైఎస్ఆర్సీపీ పార్టీలో నువ్వు తప్పు చెయ్యకపోతే నీ నాయకుడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, బూతులు తిట్టకపోతే నీ నాయకుడికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి. ఎందుకు యాక్టివ్గా లేరని అడుగుతారా? ఎందుకు తిట్టట్లేదు అని అడుగుతాడు. మొన్న అడిగాడుగా, ఎందుకు తిట్టట్లేదు, వాళ్ళు మమ్మల్ని తిడుతుంటే మీరు ఏం చేస్తున్నారు అని అడుగుతున్నాడు. మమ్మల్ని అలా అడిగాడు ఆయన, ఏమ్మా మరి ఈ ఇష్యూ ఉంది, ప్రజలు ఈ ఇష్యూ తీసుకొస్తున్నారు, ఎందుకు మీరు మాట్లాడట్లేదు దీని మీద అని అడుగుతాడు మా అధినాయకుడు మమ్మల్ని. ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం మీద ఎందుకు మీరు రెస్పాండ్ అవ్వట్లేదు అని అడుగుతాడు మా అధినాయకుడు మమ్మల్ని. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ఆ ప్రజల ఇబ్బందుల గురించి మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు, ఒకవేళ మేము పట్టించుకోకపోతే ఎందుకు పట్టించుకోవట్లేదు అని అడుగుతాడు మా నాయకుడు మమ్మల్ని. మాకు జరిగే మీటింగ్స్లో మా మీద 24 గంటలు ఉండే ప్రెషర్ ఇదే అండి, ఈ ఇష్యూ మీద మాట్లాడండి, ఈ ధరల గురించి మాట్లాడండి, లేకపోతే ఈ అంశంలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, దీని గురించి మీరు ఫైట్ చేయాలి, ప్రజల కోసం ఫైట్ చేయాలి, మనం ప్రజాస్వామ్యాన్ని రక్షించుకోవాలి, ఇవే మాకు ఎప్పుడు ఉండేటువంటి క్లాసెస్. అంతేగాని ఆయన్ని తిట్టండి ఈయన తిట్టండి అని మాకు చెప్పడు ఆయన. ఒకవేళ కనుక మేము విమర్శించే, మా విమర్శలకు కూడా ఒక హద్దు ఉంటుందండి, మా హద్దుల్ని మేము దాటలేం. ఇవి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే శ్రీనివాస్ గారు, మీరు అన్నారు కదా పవర్ అని చెప్పి, ఇట్స్ నాట్ అబౌట్ పవర్, ఇట్స్ ఆర్ అప్బ్రింగింగ్. మా అప్బ్రింగింగ్, మా పెంపకం, పార్టీలో మా పెంపకం, మా అధినాయకుడు ఎలా ఉన్నాడో మేమందరం అలానే ఉంటామండి. కొద్ది ఒకటో రెండో డీవియేషన్స్ ఎక్కడన్నా ఇన్ జనరల్గా మీరు కనుక చూస్తే పార్టీలో ఎక్కడా కూడా మా అధినాయకుడిని మేము అతిక్రమించేటువంటి పరిస్థితి ఉండదు. మా అధినాయకుడు ఎక్కడా కూడా మమ్మల్ని ఏ విధమైనటువంటి తప్పు చేయనివ్వడండి ఆయన. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనే చేయనివ్వడు, చేయనివ్వడు ఆయన. ఒక్కటేంటి అని అంటే ఆ పార్టీలో ఉన్నటువంటిది జాడ్యం ఏంటంటే తప్పు చేయకపోతే వాళ్ళ నాయకుడు ఒప్పుకోడండి. నేను చెప్తున్నాను కదా, బూతులు మాట్లాడే వాళ్ళని తీసుకొచ్చి ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మంత్రి పదవులు ఇచ్చాడంటే మీకు అర్థం కావాలి కదా. అది ఏంటి అని అంటే క్రిమినల్ అప్బ్రింగింగ్. అది క్రిమినల్ కెన్ ఆల్వేస్ థింక్ అబౌట్ ఓన్లీ క్రైమ్. అందుకనే మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇంత క్రైమ్ ఎక్కువైనా సరే దాన్ని ఒక అసలు ఎక్కడా కూడా దాన్ని ఒక క్రైమ్ అనేటువంటిది వాళ్ళు దే ఆర్ నాట్ థింకింగ్. ఇంత ఇంత జరుగుతోందా అని కూడా వాళ్ళకి అనిపించట్లేదు, ఎందుకంటే వాళ్ళకి ఇది ఒక దే డోంట్ టేక్ ఇట్ ఇన్ ద నెగటివ్ సెన్స్. రైట్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో ఖచ్చితంగా ఈసారి అధికారంలోకి వస్తారనేది మీ 100% కాన్ఫిడెన్స్? 1000% డౌటే లేదు అందులో. సర్వేలు అంటే కొంచెం ఇప్పటికీ జగన్ కి అనుకూలంగానే ఉన్నట్టుంది కదా. సర్వేలు మొన్న కూడా ఏదో 18 లోక్సభ సీట్లు వస్తాయని ఇచ్చారు జగన్ కి. ఇచ్చుకోనియండి సార్, ఇచ్చుకోనియండి, చూద్దాం. ఎందుకనంటే మా మాకు ఇచ్చే సర్వే, మా ప్రజలు మాకు ఇచ్చారు కదా మా సర్వే, అయితే ఆల్రెడీ ఇచ్చేసారు వాళ్ళు. వాళ్ళు ఏమంటున్నారు, వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఎన్నికలు వస్తాయో, ఎప్పుడు ఈ మహానుభావుడికి బుద్ధి చెప్దామని వెయిట్ చేస్తున్నారు అంతే.
ఇంత లోపల మా పని మేము చేసుకుంటూ పోతాం. ప్రజల తరఫున మేము కొట్లాడేది కొట్లాడుతూనే ఉంటాం, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అటు తెలంగాణలో కావచ్చు. రైట్ అండి, చూద్దాం. బెస్ట్ ఆఫ్ లక్. మొత్తానికి అయితే చాలా పెద్ద పోరాటమే చేయాల్సి వస్తుంది. సరే, తెలంగాణలో మీకు కొంత సులువుగా ఉన్నట్టుంది ఎంతో కొంత మాట్లాడడానికి, ఫైట్ చేయడానికి. ఆంధ్రప్రదేశ్లో అయితే చాలా కష్టాలు పడుతుంది. ఇక్కడ ఉంది కానీ అక్కడ మరీ ఒక క్రిమినల్ ఇది ఉందండి, ఇక్కడ అంత లేదు, ఉంది కానీ అంత లేదు. రైట్, మొత్తానికి అయితే పోరాటం చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. మొన్న చూశాను 7 కిలోమీటర్లు నడిచి వెళ్ళి బహిరంగ సభలో మాట్లాడాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడికి వచ్చింది. చూశాను, నాకే బాధ అనిపించింది. ఏముంది అంత అవసరం, ఏముంటుంది, ఎందుకు ఇంత రిస్ట్రిక్షన్స్ అనేది అనిపించింది. కానీ ప్రజలు ఎట్లా అర్థం చేసుకుంటారు? మరి జగన్మోహన్ రెడ్డి కోణంలో ఆయన అద్భుతమైన పరిపాలన చేస్తున్నాడు ఆయన అనుకుంటున్నారు, మీరు కాదంటున్నారు. జనం కదా డిసైడ్ చేయాల్సింది ఎలక్షన్స్లో ఎట్లా ఎవరు వైపు నిలబడతారు, ఏం జరగబోతుందో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి, చాలా విషయాలు షేర్ చేస్తున్నారు. ఇది జ్యోత్స్న గారితో స్పెషల్ ఇంటూ స్టేట్ ఇంటూ ఐఫ్రేమ్స్.